దైవజనుని యొక్క అవసరం ఒక విశ్వాసికి ఉందా? యేసునందు రక్షణ పొంది బాప్తిస్మపు అనుభవాలలో ఉండి ఒక సంఘానికి వస్తూ ఉన్న ఆ విశ్వాసికి దైవజనుని అవసరం ఉందా? అసలు దైవజనుడితో అసలు పని ఏంటి వాళ్ళకి? ఒక ఆయన అంటున్నాడు, అసలు దైవజనుడితో మాకు పని లేదండి, ఆదివారం వెళ్ళామా వచ్చామా, అసలు చర్చికి ఎందుకు రాలేదు అని అడగటానికి కూడా మా దైవజనుడికి అధికారం లేదు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. దైవజనుని యొక్క బాధ్యతలు, దైవజనుణ్ణి దేవుడు సంఘానికి ఎందుకు ఇచ్చాడు, దైవజనుణ్ణి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దైవజనుడు ఎలాగా మీ విషయాలలో ఉండాలని దేవుడు ఆశించాడు అంటే, నేను గత వారం చెప్పాను, దేవుడు హెస్కేల్తో చెప్పాడు ఏమని, నరపుత్రుడా నిన్ను ఇశ్రాయేలు వారికి ఏం చేశాను, ఒక కావలివాణిగా నియమించాను. ఏంటి కావలివాణి పని? అపాయం వస్తూ ఉన్నప్పుడు, రాకూడనవి దేశంలోనికి వస్తున్నప్పుడు కావలివాడైన దైవజనుడు వాణ్ణి చూచి బాకా ఊది దేశంలో ఉన్న జనాన్ని, అనగా ఇదిగో ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఉన్న ఆయన ప్రజలను హెచ్చరిక చేయాలి, అదిగో అపాయంలో అని దైవజనుడు అనేవాడు చెప్పండి ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. గట్టి చెప్పండి ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. దైవజనుని చేతిలో బాకా, ఆ బాకా బిగ్గరగా ఊదాలి. అపాయం వస్తున్నప్పుడు అపాయం వస్తుందని దేశ జనులను హెచ్చరిక చేయాలి. అది దైవజనుని యొక్క బాధ్యత. నా ప్రియులారా, దైవజనుని యొక్క బాధ్యతలు ఒకటి చెప్పాను, ఏంటది? హెచ్చరిక చేయాలి. ఏం చేయాలండి? నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అసలు దైవజనుడు సంఘాన్ని ఏ విషయాల్లో హెచ్చరిక చేయాలి అని ఆలోచించాను. ఏ విషయాల్లో హెచ్చరిక చేయాలి? చాలామందికి హెచ్చరిక చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. చాలామందిని హెచ్చరిస్తూ ఉంటే మరి బాధపడతా ఉన్నారు. అసలు దేవుడు దైవజనుణ్ణి హెచ్చరిక చేయమని చెప్పాడా లేదా? హెచ్చరించమని దేవుడు ఒక బాధ్యతను ఇచ్చాడా లేదా? చూడండి ఒకసారి, అందరూ కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని యవన స్త్రీలను ఏం చేయమంటున్నాడు? యవనస్తులను వృద్ధులను అలాగే యవ్వన వీళ్ళందరినీ హెచ్చరించమన్నాడా వద్దన్నాడా? కొంచెం మీరు చెప్పట్లేదండి, హెచ్చరించమన్నాడా వద్దన్నాడా? దైవజనునికి దేవుడు అప్పగించిన బాధ్యత, సంఘములో ఉన్న అన్ని వయస్సుల వారిని హెచ్చరించాలి. వయసులో పెద్దవాళ్ళులే అని వాళ్ళని హెచ్చరించడం మానుకోవద్దు. అయితే వాళ్ళని హెచ్చరించేటప్పుడు ఎట్లాంటి మనసులో హెచ్చరించాలంటే, అన్నదమ్ములు అని నీ తోటి వయస్కులు వాళ్ళని నువ్వు హెచ్చరించు, నీకు అన్నదమ్ములు అని నువ్వు భావించి వాళ్ళని హెచ్చరించు. తల్లులు అని కొంచెం వయసులో పెద్దన్న అమ్మలని వాళ్ళు మీ అమ్మలుగా భావించి వాళ్ళని హెచ్చరించు. అక్క చెల్లెండ్రని నీ తోటి యవనస్తురాలని అక్క చెల్లెలుగా భావించి వాళ్ళని హెచ్చరించు. మొత్తానికి అక్కలైనా అమ్మలైనా అన్నదమ్ములైనా ఏం చేయమంటున్నాడు? హెచ్చరించాలి. హెచ్చరించవలసిన బాధ్యత దైవజనునికి ఉంది. చూడండి, అదే తిమోతి పత్రిక 4వ అధ్యాయం పౌలు ఈ మాట చెప్తున్నాడు. అందరూ చూడండి, 13వ వచనం 4:13 చూద్దాం. నేను వచ్చే వరకు దేనెందుకు? ఫస్ట్ మాటే చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండు తిమోతే. నేను వచ్చే వరకు ఈ 3 విషయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. యు మస్ట్ బి కేర్ఫుల్.
మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తిమోతికి ఒక పని అప్పగించాడు పౌలు, ఓ సంఘాన్ని ఎఫెసు సంఘాన్ని అప్పగించాడు. ఎఫెసు సంఘానికి పాస్టర్ గారు ఈయన తిమోతి. ఈయన చాలా దూరంలో ఉన్నాడు దైవజనుడు పౌలు, యవనస్తుడు, దేవుని సేవ చేస్తున్నాడు తిమోతి ఎఫెసులో. ఎఫెసు సంఘం చాలా అద్భుతమైన సంఘం, ఆత్మీయ లోతులు కలిగిన సంఘం. దొంగ అపోస్తులని, వీళ్ళు దొంగ అపోస్తులని అలాగే పట్టేయగలిగిన లోతైన అనుభవం కలిగిన సంఘం అది. క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా నిందలైనా అనుభవించడానికి సిద్ధపడిన సంఘం అది. విశ్వాసమందు అభివృద్ధి చెందుతున్న సంఘం అది. అటువంటి సంఘాన్ని కాస్తున్న కాపరి యవనస్తుడైనా చెప్పాల, యవనస్తుడైనా. ఇదిగో తిమోతికి ఈయన పౌలు రాస్తున్నాడు, నేను నీ దగ్గరకు వచ్చే వరకు, నేను నీ దగ్గరకు వచ్చే వరకు నువ్వు మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మొట్టమొదటి విషయం ఏంటి? బైబిల్ చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. యు మస్ట్ రీడ్ ద బైబిల్, యు మస్ట్ రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ టైం. బైబిల్ చదవను ఇక్కడ చాలామంది ఉన్నారు. బైబిల్ ఇంట్లో ఉంటుంది అంతే, మళ్ళీ ఆదివారం పని, మళ్ళీ ఆదివారం పోతే తీసుకెళ్ళి అడవి పెడతాం అంతే. బైబిల్ ఉంటానుకుంటారు కానీ చదివే వాళ్ళు లేరు. కొత్త బైబిలు, పెద్ద బైబిలు, పెద్దచ్చు బైబిలు, జిప్పు బైబిలు, రకరకాల బైబిలు, రంగులు బైబిలు, ఎందుకు ఇంట్లో పెట్టుకోవటానిక? నో, యు మస్ట్ రీడ్ ద బైబిల్ టు నో ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం నీకు తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్ చదవాలి. అందుకే సేవకుడైన తిమోతికి పౌలు రాస్తున్నాడు, నేను వచ్చు వరకు నువ్వేం చేయాలి? రెండు, ఒకటి చదవాలి, రెండు ఏం చేయాలి? హెచ్చరించాలి. నీకు అప్పగించబడ్డ మందని, నీకు అప్పగించబడ్డ సంఘాన్ని నువ్వేం చేస్తుండాలి? హెచ్చరించాలి. మూడేం చేయాలి? బోధించాలి. దేవునికి స్తోత్ర. నేను ఈ మాటలు చదివినప్పుడు నేను కూడా సంఘాన్ని హెచ్చరించాలి కదా. హల్లెలూయా. దైవజనుడు హెచ్చరిక చేస్తాడు, దైవజనుడు హెచ్చరిక చేస్తాడు, దైవజనుడు హెచ్చరిక చేస్తాడు అనే అనుభవాలలో బైబిల్ తీసుకుని నేను కూర్చుంటే 12 రకాల హెచ్చరికలు బైబిల్లో నాకు కనబడ్డాయి. ఎన్ని? 12 విషయాలలో దైవజనుడు సంఘాన్ని హెచ్చరిస్తుంటాడు. సంఘంగా వచ్చి కూడుకున్నప్పుడే కానీ, వ్యక్తిగతంగా మీ భార్యాభర్తల్ని కూర్చోబెట్టినప్పుడే కానీ, వ్యక్తిగతంగా మీ ఇంటికి వచ్చి నిన్ను పక్కకు పిలుసుకెళ్ళి ఒంటరిగా తీసుకెళ్ళి నిన్ను హెచ్చరించడమే కానీ, హెచ్చరించే విషయాలలో ఒక్కోసారి బహిరంగంగా సంఘం ముందు హెచ్చరించే కొన్ని అనుభవాలు, ఒంటరిగా నిన్ను హెచ్చరించే కొన్ని అనుభవాలు, ఏకాంతంగా నిన్ను హెచ్చరించే అనుభవాలు ఉంటాయి. దైవజనుడు హెచ్చరించకపోతే, ఒకవేళ హెచ్చరించిన ఆ మాటలు వినకపోతే, హెచ్చరించిన ఆ మాటలకు లోబడకపోతే ఎంత దారుణాలు జరుగుతాయో ఈరోజు మీకు తెలియాలి. ఖచ్చితంగా ఒక రాజు జీవితాన్ని మీ ముందు ఈరోజు నేను పెట్టబోతున్నాను. దేవునికి స్తోత్ర. ఒక రాజు గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. దైవజనుడు హెచ్చరించాలి, ఏ ఏ విషయాల్లో హెచ్చరించాలి అనే ఒక విషయాన్ని అన్నీ చెప్పను కానీ ఈరోజు ఒక్క మాట చెప్పడం నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే, దైవజనుడు కొన్నిసార్లు సంఘాన్ని కానీ సంఘంలోని కొంతమంది వ్యక్తులను కానీ పలానా స్థలానికి నువ్వు వెళ్ళొద్దు అని హెచ్చరిస్తాడంట. ఏం చేస్తాడు? పలానా స్థలానికి నువ్వు వెళ్ళొద్దు. ఏంది, బయలుదేరుతున్నావే, లెగిస్టాడకు పోవటానికి ప్రయాణం కడుతున్నావే, లెగిస్తే దైవజనుడికి చెప్పకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావే, పలానా స్థలానికి నువ్వు వెళ్ళొద్దు, పలానా ఆ ఏరియాకి నువ్వు వెళ్ళొద్దు, పలానా మనుషులతో నువ్వు కలవద్దు, అదిగో అదిగో ఆ ఊరి పొలిమేరలోకి నువ్వు వెళ్ళొద్దు, ఆ మనుషులతో, ఆ ఊర్లో ఉన్న ప్రజలతో, ఆ కుటుంబాలతో నీకు సహవాసం వద్దు అని ఏం చేస్తాడంట దైవజనుడు? హెచ్చరిస్తాడు. నాకు అన్నీ తెలుసు పాస్టర్ గారు, నేను రక్షణ ముందు ఇప్పుడు అనుకుంటున్నావా? నేను రక్షణ ముందు 15 ఏళ్ళు, ఇంకా మీరు చెబుతూ నడుచుకునే స్థితిలో నేనేమీ లేను, నాకు అన్నీ తెలుసు.
అని మూర్ఖంగా వెళితే మనం చేసేదేమీ లేదు. కానీ దైవజనుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికను ఖచ్చితంగా నువ్వు తీసుకోవలసిన మనిషివై ఉన్నావు. బైబిల్లో ఎలీషా అనబడ్డ ఒక దైవజనుడు ఉన్నాడు. ఏం పేరండి? కొంచెం గట్టిగా చెప్పండి. నేనేం అనుకోలే, ఏం సిగ్గుపడబాకండి, గట్టిగా చెప్పండి. ఎలీషా అనబడ్డ దైవజనుడు, ఏలియాను వెంబడించిన దైవజనుడు, ఏలియాను వెంబడించి ఏలియా మీద ఉన్న పరిశుద్ధాత్మని రెండు పాళ్ళు పొందిన దైవజనుడు, ఆయన పేరు ఎలీషా. గ్రంథం 6:10 ఇక్కడి నుంచి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల 2:6:10 ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుని. ఇశ్రాయేలు రాజు ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు రాజుకి దైవజనుడు ఒక హెచ్చరిక పంపించాడు. ఏంటా హెచ్చరిక అంటే, రాజా నువ్వు పలాని స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, అక్కడికి నువ్వు వెళ్ళవద్దు అని చెప్పాడు. ఎందుకు వెళ్ళొద్దు? ఏమండి, నాకు తెలియక అడుగుతాను. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజు అధికారం కలిగి ఉంటాడా లేక ప్రవక్త అధికారం కలిగి ఉంటాడా? రాజుకే ఒక అధికారం ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది ఇశ్రాయేలు దేశాన్ని, యూదా దేశాన్ని ఏ రాజు పరిపాలించినా ఆ రాజు కాలంలో వాళ్ళని నడిపించడానికి ఒక దైవజనుడు ఉంటాడు. ఒక రాజు ఉంటాడు, చెప్పండి, ఒక దైవజనుడు ఉంటాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు నాతాను తనను నడిపించే ఒక దైవజనుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు మరి కీషు కుమారుడు సౌలు అనబడ్డవాడు రాజుగా ఉన్నప్పుడు అతన్ని నడిపించడానికి ప్రవక్త అయిన సమూయేలు అతనికి దైవజనుడుగా ఉన్నాడు. ఇలా చాలామంది దైవజనులకి, చాలామంది దైవజనులు రాజులకి దైవజనులుగా ఉండి వాళ్ళని ముందుకు నడిపించటం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజు ఈ కాలంలో ఎలీషా అనబడ్డ దైవజనుడు ఉన్నాడు. ఈ ఎలీషా ఇశ్రాయేలు రాజుకి ఒక వర్తమానం పంపించాడు. ఏంటో వర్తమానం అంటే, ఫలానా ఆ చోటికి నువ్వేం చేయొద్దు, వెళ్ళొద్దు. వాస్తవంగా ఆ రాజు కనుక కొంచెం అహంకారి అయితే ఏమనేవాడు, నువ్వు నాకు చెబుతావా, నువ్వు నన్ను హెచ్చరిక చేస్తావా, నేను దశం భాగం ఇస్తే, నేను కానుకలు ఇస్తే తినేవాడివి, నువ్వు నన్ను హెచ్చరిక చేసేంత మాత్రపొడివా, నేను వెళ్ళేదే, నన్ను ఎవడు ఆపేవాడు లేడు అని మాట్లాడాలి. ఇంతకీ దైవజనుడు ఈ రాజును అక్కడికి ఎందుకు పోవద్దు అంటున్నాడు, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? ఈ రాజు అక్కడికి పోతే ఏం జరుగుద్ది? ఈ రాజు వెళ్ళకముందు ఏమన్నా పన్నాంగాలు పన్నారా, ఏమన్నా జరుగుతుందా అంటే, ఒకసారి నాతో పాటు దేవుని వాక్యంలోకి రండి. దేవునికి మహిమ కలుగునుగాక. 8 చదువుదాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు తన దండుపేట ఉంచుదునని, అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చట సిరియనులు వచ్చి దిగియున్నారని. దేవునికి స్తోత్రం చెప్తారా, గట్టిగా చెప్తారా? సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలని బాగా ఇష్టపడుతున్నాడు. సిరియాకి ఇశ్రాయేలుకి అసలు పడదు. ఈ సిరియా దేశం ఎప్పుడు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయాలని కోరుకుంటుంది, పలుమార్లు ఆ కాలంలో యుద్ధం చేసింది. అప్పుడే కాదండి, ఈరోజు కూడా సిరియా దేశం పేరు సిరియా దేశమనే ఉంది. ఇప్పుడు కూడా వార్తల్లో సిరియా దేశం మనం వింటూ ఉంటాం. ఎప్పుడు బాంబులతో మారుమోగిపోయే ప్రపంచ దేశంలో ఏకైక దేశం ఈ సిరియా దేశమే. ఇప్పటికీ ఈ సిరియా దేశం ఇశ్రాయేలు దేశం మన పోరు కోరుకుంటూ ఉంటుంది, ఎప్పుడు యుద్ధం చేయడానికి ఇష్టపడతా ఉంటుంది.
సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలని, ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకోవాలని, ఇశ్రాయేలు రాజును మరి సంహరించాలని తన సేవకులతో ఒక ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన? ఆ ఇశ్రాయేలు రాజు తరచుగా ఆ చోటుకు వస్తాడురా, ఎప్పుడు లేచినా ఈ రాజు ఆడే కనపడతాడు, అంతఃపురంలో ఉండడు, రాజ్యంలో ఉండడు, మరి ఏం చేస్తాడో తెలియదు, ఫలానా స్థలానికి లేస్తే అక్కడికే వెళతాడు, అక్కడే ఉంటాడు, అక్కడే కనబడతాడు. అందుకని మనం ఏం చేద్దామంటే ఆ ఇశ్రాయేలు రాజుని సంహరిద్దాం. ఎట్లా సంహరిద్దాం అంటే ఆ రాజు ఏ స్థలానికి వస్తాడో అక్కడికి వెళ్ళి మనం దాక్కుని మట్టు పెడదాం అని ఆలోచన చేశాడు. సిరియా రాజు అంతఃపురంలో తన సేవకులతో చేసిన ఆలోచన దైవజనునికి దేవుడు అద్భుతంగా బయలుపరిచాడు. మరోసారి గట్టిగా, హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. అక్కడ సిరియా రాజు అంతఃపురంలో రాజనగరంలో అతని సేవకులతో చేసిన ఆలోచనలను ఇశ్రాయేలు దేశంలో ఉన్న దైవజనుడికి బయలుపరిచాడు. దైవజనుడు ఇశ్రాయేలు రాజును హెచ్చరిక చేయి. ఏమని ప్రభువా, ఆ రాజు ఎందు తెగ ప్రయాణాలు కడతా ఉన్నాడు, లేచిన కాడి నుంచి ఒకటే సూపు ఎడకపోవాలని, ఆ చోట్లో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆ చోటుకి వెళ్ళొద్దు. ఎందుకు? ఆ చోటుకి వెళితే నిన్ను చంపటానికి సిరియా రాజు ఆల్రెడీ ఒక ప్రణాళిక వేసేసాడు. నా ప్రియులను మీరు అందరూ గమనించండి. అప్పుడప్పుడు, ఇప్పుడు కాదులేండి, చాలా కాలం క్రితం కొంతమంది, నేను ఇలాగే చెప్పాను కొంతమందికి, పలా చోటకి వెళ్ళబాకండి, ఆ మనుషులతో మీకేం పని, ఆ ప్రాంతాలకు కానీ ఆ వ్యక్తులతో కానీ మీకు సంబంధాలు ఎందుకు పెట్టుకోబోకండి అంటే, వాళ్ళు నా మాట వినటం పోగొట్టి నా మీద ద్వేషం పెంచుకోవటం ప్రారంభించారు. వెళ్ళొద్దంటాడేంటి, ఉండొద్దంటాడేంటి, మా ఫంక్షన్లకి, మా దినాలకి, మా తద్దినాలకి మాకు అసలు దూరంగా ఉండమంటాడేంటి, మేము వెళ్ళేది వెళ్ళేదే, మేము పోయేది పోయేదే, ఏం చేస్తాను చేసుకో అని వెళ్ళారు. నేనేం చేస్తానండి, అపాయం ఉందని హెచ్చరిక చేయటం నా బాధ్యత. మీకు కావలి వాణిగా బోర ఊది, బాకా ఊది, జాగ్రత్త, పలాని చోట, పలాని వ్యక్తులు, పలాని ఊరు, పలాని వీధి అని చెప్పి పంపటం నా బాధ్యత. దాన్ని మీరు ఖాతర చేయకపోతే దానికి నేను బాధ్యుని కాదు కదా. హెచ్చరించకపోవటం నా తప్పు, కానీ హెచ్చరిక అంగీకరించకపోవటం అనేది మీ చేతుల్లో ఉంది. ఎలీషా దైవజనుడికి ఒక హెచ్చరిక పంపించాడు, పలాని స్థలానికి నువ్వు వెళ్ళొద్దు. వెళితే ఏమొద్దు అయ్యా అని అడిగాడు. వెళ్ళొద్దు, అక్కడికి వెళితే నీకు అపాయం పుంజుకుని ఉంది అని చెప్పాడు. ఇశ్రాయేల్ రాజు తన సేవకులను పంపించాడు. దైవజనుడు ఏదో చెప్తున్నాడు, నన్ను ఆపటానికి ప్రయత్నం చేస్తున్నాడా, నేను పోతా ఉంటే అక్కడికి వెళ్ళొద్దు, నీకు అపాయం ఉందని చెప్పాడు దైవజనుడు. నమ్మాలా వద్దా? మాట్లాడరేమండి, నమ్మాలా వద్దా? మరి ఏం చేశాడు? ఇదంతా తోమాగారి విశ్వాసం అన్నమాట. గాయాలలో ఏలు పెడితే కానీ నమ్ముడు అన్నమాట స్వామి గారు. దైవజనుడు చెప్పినట, ఆ స్థలంలో జనులు ఉన్నారో లేదో అని మనుషులు పంపించాడట. వాళ్ళు చూశారు, వచ్చి చెప్తున్నారు, దైవజనుడా రాజా, దైవజనుడు మిమ్మల్ని హెచ్చరించిన ప్రకారం అక్కడ మీ ప్రాణానికి ముప్పు ఉంది, దాగి ఉన్నారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి, నిన్ను పట్టుకోవాలని, నిన్ను నాశనం చేయాలని, నీకున్నదాన్ని లేకుండా చేయాలని, అదిగో ఆ స్థలములోనే నీ కొరకు శత్రువు అపాయము అక్కడ కాచుకుని ఉంది దైవజనుడా అని చెప్పాడు. అక్కడ చక్కని మాట రాయబడింది, దైవజనుడు హెచ్చరిక చేసిన ప్రకారము రాజు అలా చేసి తన వారిని ఏం చేసుకున్నాడంట, గట్టిగా స్తోత్రం చెప్తారా, నీ వారిని నువ్వు రక్షించుకోవాలి అంటే, నీ ఇంటికి క్షేమం కలగాలి అంటే, నీ వారితో నువ్వు సంతోషంతో ఉండాలి అంటే,
దైవజనుని ఆశీర్వాదమే కాదు దైవజనుని హెచ్చరిక కూడా నువ్వు తీసుకోవాలి. దైవజనుని హెచ్చరికను గనుక నువ్వు వద్దనుకుంటే నీ వారిని పోగొట్టుకుంటావు, ఆఖరికి నువ్వు కూడా పోతావు అన్న సంగతి పొరపాటును కూడా నువ్వు మర్చిపోవద్దు. పొరపాటును కూడా నువ్వు ఖాతరు చేయకుండా ఉండవద్దు. ఇదిగో రాశా, నీ మేలు కోరే నీ దైవజనుడు, నీ క్షేమం కోరిన నీ దైవజనుడు, నీ కొరకు ప్రార్థిస్తున్న నీ దైవజనుడు, ఇది కరువుతో ఉంటే నీ కొరకు ప్రార్థన చేసి సాయంత్రానికి విస్తారమైన ఆహారాన్ని షోమ్రోను రాజనగరంలో అమ్మేటట్లు ప్రార్థన చేసిన ఈ దైవజనుడు చెప్తున్నాడు, ఆ చోటుకు మాత్రం ఏం చేయొద్దు, వెళ్ళొద్దు. ఆ చోటుకు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళావంటే ఇబ్బందులు పాలవుతావు. లేదు పాస్టర్ గారు నీకు తెలియట్లేదు, ఈడకంటే ఆడే ఏంటి మాట్లాడలేదు, ఈడేం పనులు ఉన్నాయండి, ఈడేం వ్యాపారం ఉందండి, అసలు ఏముందండి, ఏం లేదు కదండి, ఏడా అందుకని ఆడపోయి ఒక సంవత్సరం ఉండి ఎంత సంవత్సరం ఉండి డబ్బు సంపాదించుకోవద్దాం అనుకుంటున్నాం పాస్టర్ గారు, కుటుంబం అంతా ఆలోచన చేశాం పాస్టర్ గారు, వెళ్దాం అనుకుంటున్నాం పాస్టర్ గారు, మీరు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. అప్పుడు నేనేం చెప్పాలి మీకు, రాత్రి ఒక యవనస్తుతో మాట్లాడాను, ఇదే ఏం మాట్లాడాను తెలుసామంట, వాడంట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను పలానా చోటకి వెళ్తున్నా డబ్బులు అన్నాడంట. అంటే మామూలుగా నేను కొంచెం గట్టిగా చెప్తున్నానులే, నానా నేను పలానా చోటకి వెళ్తున్నాను నాకు డబ్బులు అన్నాడంట. వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చాడు వెళ్ళాడు, మనమేం దానికేం కాదంటలా. కానీ నేనేం చెప్తానంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి ముందు నువ్వు అడగాల్సింది డబ్బులు ఇయ్యని కాదు, నానా పలానా చోటకి వెళ్దాం అనుకుంటున్నావు వెళ్ళమంటావా, అది కదా మర్యాద, అది కదా క్రమం, ఒక తండ్రికి ఒక కొడుకుచ్చే ఒక రెస్పెక్ట్ అదే కదా. నీ ఇష్టానుసారంగా నువ్వు నిర్ణయాలు తీసుకొని నీ ఇష్టానుసారంగా నేను పోతున్నాను, నాకు 500 చేయి లేదా 2000 గూగుల్ పేలో కొట్టు అంటే ఏంటి మీ నాన్నకి ఇస్తున్నా రెస్పెక్ట్ నువ్వు. You have to take permission first. Then you will go. Without his permission, how can you go? ఒక బిడ్డగా నేను పలా చోటకి వెళ్తున్నాను, నేను పలా చోట 2-3 రోజులు ఉంటాను, లేదా వారం పట్టుద్దేమో డాడీ ఉండేస్తాను అని అడగాలి కదా. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళి నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగి వస్తే అసలు ఏంటి దాని పరిస్థితి, ఒకసారి మీరు ఆలోచించండి పిల్లరా. ఇక్కడ బాగలేదంట, ఎక్కడికో పోతారంట, ఎక్కడో ఉంటారంట, నేను చెప్పట్లేదండి మాట. యాకోబు రాసిన పత్రిక 4:13 చూద్దాం, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఎంత నత్త నేను 3 సంవత్సరాలు కాదులే ఇస్తారు, 2 సంవత్సరాలమ్మా 1 సంవత్సరం పర్లేదులే, ఎప్పుడు ప్రయాణం ఎప్పుడు, దేవునికి స్తోత్రం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి ఆడేం చేస్తాడంట, టైగరు చేపల వ్యాపారం చేస్తాడో రొయ్యల వ్యాపారం చేస్తాడో, ఏ వ్యాపారం చేస్తాడో మొత్తానికి. ఇక్కడ వ్యాపారం బాగలేదంట, ఇక్కడ వ్యాపారం వర్తిల్లట్లేదంట, ఇక్కడ వ్యాపారం డబ్బులు రావటం లేదంట, అందుకని ఏం చేస్తాడు, హలో వేరొక పట్టణానికి వెళ్ళిపోయి ఆ పట్టణంలో ఏం చేసుకుంటాడంట, మాట్లాడండి ఏం చేస్తాడంట, నేను ఆడకపోయి ముందు అవుతాను అంటలేదుగా, ఆడకపోయి సినిమా చుట్టూ తిరుగుతాను అంటలేదుగా, ఆడికెళ్ళి వ్యభిచారం చేస్తాను అంటలేదుగా, ఆడికెళ్ళి పాపం చేస్తాను అనలేదుగా, ఆడికెళ్ళి పాపిని అవుతాను అనలేదుగా, ఆడికెళ్ళి ఏమంటున్నాడు, వ్యాపారం చేసుకుంటాను అంతే. ఇక్కడ వ్యాపారం లేదన్నయ్యా, కరోనా వచ్చేసింది, మార్కెట్ దివాలి. కొన్నిసార్లు మనకి బాగా అనిపించవచ్చు దూర ప్రాంతం, అక్కడికి వెళితే బ్రతుకుతాం అనుకోవచ్చు, అక్కడికి వెళితే బాగుంటాం అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యం చెబుతుంది ఒక్క సంవత్సరం ఉండి చెప్పండి
వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకొను వారలారా. నెక్స్ట్, రేపేమి సంభవించును మీకు, మీ జీవం విజయం ఏ పాటిది? ఇక్కడ బతకలేకపోతున్నావు అన్నా, నిలబడలేకపోతున్నావు అన్నా, అన్నా వెళ్ళమంటావా వద్దా అని వచ్చారు. మీరు ఫిక్స్ అయిపోయి వచ్చారు. అప్పుడు నేను వద్దంటే మీ రియాక్షన్ ఏంటి? ఎక్కడికి మీరు పోయేది? ఎక్కడికంటే సామాన్ చదువుకుని వచ్చావే, పొలాలు పెట్టుబా అన్నాను అనుకో, చెప్పకుండా ఆటో మాట్లాడుకుని సామాన్ చదువుకు వచ్చాడు, వెళ్తున్నానన్నా, సామాన్ కూడా ఎత్తేసారు, మర్యాద దించు కిందకి అన్నాను అనుకో, మేము బతకటం అన్నయ్యకి మాట్లాడరేమంటే, నేను నా పిల్లలు క్షేమంగా ఉంటాం అన్నయ్యకి, ఈ ఊళ్ళో ఉండి ఏం చేయాలన్నా, ఈ ఊళ్ళో ఉండి ఎలా బతకాలన్నా, పలానా ఊరు పోతే చెప్పండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను బైబిల్లో నుంచి విన్నాన. ఎలీషా అక్కడికి వెళ్ళొద్దు, వెళ్తే అపాయం ఉంటుందని చెప్పాడు. ఇశ్రాయేలు రాజు జనాన్ని పంపించి ఎంక్వైరీ పెట్టాడు, వాలంటీర్ని పంపించి. వాలంటీర్లు చెప్పారు, రాజా దైవజనుడు ఏం చెప్పాడో కరెక్ట్గా అక్కడ అదే జరుగుతుందమ్మో. అరే అయితే ఆ ప్రాంతాలకి అటు చుట్టుపక్కలకి మన వాళ్ళు ఎవరు పోతాం చెప్పండి రా, ఆపేయండి రా, మన వాళ్ళందరినీ జాగ్రత్త చేయండి రా. ఎంత చక్కగా రాయబడింది, తన వారందరినీ ఏం చేసుకున్నాడట, అదే దైవజనుడు హెచ్చరిక చేయకపోతే, దైవజనుడు అదే కనుక మాట్లాడకపోతే, దైవజనుడు అదే కనుక నిన్ను హెచ్చరిక చేసి జాగ్రత్త చేయకపోతే, నువ్వు పోయేవాడివి, నీతో ఉన్నవారు కూడా వెళ్ళిపోయేవారు. ఒక్కసారి నా మాట జాగ్రత్తగా వినండి, దైవజనుడు కొన్నిసార్లు హెచ్చరించినప్పుడు మీకు నొప్పి కలగవచ్చు, మీకు బాధ కలగవచ్చు, మీకు ఇష్టం లేని మాట మీకు చెప్పినప్పుడు, మీరు ఫిక్స్ అయిపోయిన మాటను కాదన్నప్పుడు, ఖచ్చితంగా మీ గుండెల్లో వేదన, నా మీద ఖచ్చితంగా కోపం రావచ్చు. అయినా ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, మన క్షేమాన్ని కోరుకునే దైవజనుడు, మనం వృద్ధిల్లాలను కోరుకునే దైవజనుడు ఇంత గట్టిగా ఒక విషయం మీద మనల్ని హెచ్చరిస్తున్నాడంటే దాని వెనక ఏదో. చాలాసార్లు దైవజనుడి మీద ద్వేషం వస్తుంది, ఎందుకు? హెచ్చరించినప్పుడు దైవజనుడు హెచ్చరిక చేస్తాడు, దైవజనుడు హెచ్చరిస్తాడు. నువ్వు బాగానే ఉండొచ్చు ఇప్పుడు, కానీ దైవజనుడు హెచ్చరిస్తున్నాడంటే నీకు ఏదో పరిస్థితులు రాబోతున్నాయి, నీ మనస్సు నీ హృదయం మారబోతుంది, నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించాను. అయినా దేవుడు హెచ్చరించినప్పుడు నీ మనస్సు మారిపోయే రోజులు వస్తాయి. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అది జరగదు ప్రభు అన్నాడు పేతురు. ఆగిందా? నేను మాట్లాడరు, దైవజనుడు హెచ్చరిక చేస్తాడు. ఇది అనుకోకుండా జరగల, వారం రోజుల ముందే ఇంటికి వెళ్ళి హెచ్చరించ, ఇలా జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు అని. ఇంటికి వెళ్ళి హెచ్చరించ, వారం రోజుల ముందే చెప్పా, దేవుడు ఇలా చెప్తున్నాడు జాగ్రత్త అని చెప్పా. ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఎదుట నిలబడ్డవాడు, మీ యొద్దకు దేవుని ఆత్మచేత నింపబడి పంపబడ్డవాడు గుడ్డి దైవజనుడు కాదు. మీరు మీ కానుకలు తీసుకొని, మీ దశభాగాలు తీసుకొని, దేవునికే స్తోత్రము అని పాడిపోయే దైవజనుడు కాదు. అసలు మీరు చర్చికి వచ్చారో లేదో అని అవగాహన లేకుండా ఉండే దేవుని సేవకుడు కాదు. మీలో ప్రతి మనుషుని పట్టుకొని మిమ్మలను క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. దైవజన్ని దర్శనమని మీలో ఏ లోపాలు ఉన్నాయో, మీలో ఏ అవిధేయతలు ఉన్నాయో మిమ్మల్ని హెచ్చరిక చేసి
నువ్వుగో ఈ పరిస్థితుల్లో అవిధేయుడిగా ఉన్నావు, ఈ విషయంలో అవిధేయుడిగా ఉన్నావు, అయ్యా అమ్మా సర్ది చేసుకో సరి చేసుకో అని హెచ్చరించి పెళ్లి కుమారుని ఎదుట అలంకరించబడ్డ పెళ్లి కుమార్తె నిలబెట్టాలి. కొట్టుగట్టిగా చప్పట్లో దానికోసమే ఈ తపన, దానికోసమే ఈ హెచ్చరిక. పెళ్లి కుమారుడు అలంకరించబడ్డవాడే కూర్చున్నాడండి, ఈ పెళ్లి కుమార్తె జుట్టు అంతా ముందుకేసుకొని వస్తుందా నేను మాట్లాడరా చెప్పండి, జుట్టు అంతా ముందుకేసుకొని పెళ్లి కుమారుడే అంటదా మాట్లాడరావాడే ఆమె వేసుకోసం ఏం చేసుకోవచ్చు, పెళ్లి కొడుకు అర్థం మూసుకెత్తదా? అది పెళ్లి కుమార్తె కాదు, పిచ్చిది, పిచ్చిదని పిచ్చిదాన్ని పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోడు, పిచ్చి సంఘాన్ని పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోడు, పిచ్చి సంఘము పిచ్చి పాటలు పిచ్చి అనుభవాలు సంఘము. దైవజనుడు హెచ్చరిక చేస్తుంది నీ క్షేమం కోసమే. జుట్టు డెరబోసుకుని వచ్చేవిందమ్మా, మొత్తం దూకో, చక్కగా దూకో. దైవజనుడే కొన్నిసార్లు మీ ఎదుట నిలబడి ఇలా ప్రార్థన చేయి, ఇలా స్తుతించు, ఇలా లోబడు, ఇలా వాక్యం చదువు అని నిన్ను హెచ్చరించి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. చప్పట్లు కొడతారు గట్టిగా. వచ్చే వచ్చారులే, పోచపోయారులే, అసలు వచ్చారో లేదో కూడా తెలియని సంఘాలు ఎన్నో. మీరు ఇస్తున్న దశంభాగాలు కానుకలు దీన్ని గుర్రు పెట్టి నిద్రపోయే సావకుణ్ణి కాదు. మీరు తిట్టినా అసహించుకున్నా ద్వేషించినా నేను చేయవలసిన హెచ్చరిక మీకు చేస్తూనే ఉంటా. ఎందుకో తెలుసా? నన్ను దేవుడు అందుకొరకే నియమించాడు. అల్లి చెప్పారే మొత్తానికి, ఇంకోసారి చెప్పండి. మరి హెచ్చరిక చేసేవాడు హెచ్చరించాలి వద్దా? మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ ఉంటాడు? రోడ్డు మధ్యలో ఉంటాడా, రోడ్డు మూలలో ఉంటాడా? ఎంతమంది చూశారు ట్రాఫిక్ పోలీసుని? చూశారా? మీకు తెలుసా నల్ల గుడ్లు వేసుకుంటాడు కదా, ఒకసారి ఒక వీడియో పెట్టారు, డ్యాన్సర్ ట్రాఫిక్ పోలీస్ అంట. ఎవరు? ఆయన డ్యాన్స్ చేస్తా అంటే అటు వస్తున్నాయి అంటే ఇటు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసు హెచ్చరిస్తుంటాడు, అంటే నేను ఆగను పోలీసు అని వస్తే హెచ్చరిస్తాడు, ఆగో హెచ్చరిక హెచ్చరిక. దేవునికి స్తుతి కలుగును గాక. హెచ్చరించినప్పుడు హెచ్చరిక తీసుకోవాలో వద్దా? మాట్లాడండి. దైవజనుడి దర్శనం ఏంటి? సంఘములు ప్రతి ఒక్కరిని క్రీస్తునందు ఏం చేయాలా? సంపూర్ణులుగా చేయాలి. చాలా మందిని హెచ్చరిక చేస్తున్నాను, చేస్తాను, చేస్తూనే ఉంటాను. మీరు మీరు నమ్మండి, నమ్మకపోండి, లోబడండి, లోబడకపోండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంటే ఇను ఇంకా అంతే, దాంట్లో మొహమాటమే లేదు. ఒక దైవజనుడు కంటే నీకు చెప్పాల్సింది చెప్పా, లోబడితే లోబడు, లేకపోతే లేదు. తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాదు. ఏందన్నా మా చుట్టూ జరిగింది, ఏందన్నా మా చుట్టందంటే అన్న చెప్పిన మాట విన్నావా? అన్న చెప్పిన మాటకు లోబడ్డావా? తగాదులు ఎందుకురా మీకు? కొంపల్లో రక్షణ పొందిన వాళ్ళు కాదా మీరు? లెగిస్తే ఎన్ని మిరపకాయ తిన్నట్టు తన్నుకుంటుంది భార్య పదలు తన్నుకుంటారేంటి? మీరు విశ్వాసులు కాదా? మారండి అంటే మారలేదు, హెచ్చరిక ఖాతర చేయలేదు. తన్నుకోవటం ఒకటే, తన్నుకోవటం గుద్దుకోవటం, తన్నుకోవటం గుద్దుకోవటం, తన్నుకోవటం గుద్దుకోవటం. హెచ్చరిక కనీసం లోపల కూడా బానిట్లేదు. ప్రియా సహోదరి సహోదరులారా, దైవజనుడు హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరిక మనము ఆ హెచ్చరికలకు మనం లోబడుదుముగాక. దేవునికి స్తోత్రం. హెచ్చరికకి లోబడ్డప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏం చేసుకున్నాడు? తన వారిని, నీ వారిని రక్షించుకోవాలా వద్దా?
బైబిల్లో ఇద్దరు రాజులు ఉన్నారు, అది చెప్పి అందరం కూడా దేవసందులో ముందుకు సాగి ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు రాజులు ఉన్నారు, ఒక రాజు పేరు ఆహాబు. ఏం పేరండి? ఏహేబో కాదు, ఎవరు? కొంచెం గట్టిగా అనండి, ఆహాబు అనండి. బాబు కాదు, ఇంకేడు బాబు, ఇంకేడు బాబు. ఇప్పుడే చెప్తున్నాను, బాబు లేదు, జేబు లేదు, జాబు లేదు, అన్నీ పోయినాయి. ఇతని పేరు ఆహాబు. ఈ ఆహాబు గురించి మనకు తెలుసు, చాలాసార్లు దేవుని వాక్యం విన్నాం. ఈ ఆహాబు ఇశ్రాయేలీయుల దేవుని దృష్టికి బహుహేయముగా ప్రవర్తించిన రాజు. భార్య మాటకు లోబడి, ఎవరి మాటకి? ఏందా పేరు? యెజెబెలు. యెజెబెలు భార్యలకు భయపడే వాళ్ళ సభ ఒకటి జరిగిందంట. ఏ సభ? ఏం మాట్లాడేవండే, భార్యలకు భయపడే వారి సభ. ఎవరా సభలో ఉంది? అందరూ భార్యలకు భయపడేవాళ్ళే, అందరు కూర్చున్నారు, అందరు కూర్చున్నారు. అక్కడ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆ సభకు ప్రెసిడెంట్? ఎవరంటే ఎక్కువ ఎవరు భయపడతాడు వాడు ప్రెసిడెంట్. భార్యకి నిలబడ్డాడు ప్రెసిడెంట్, సహోదరులారా మన కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి, అందుకే ఒక యూనియన్గా ఫామ్ అయ్యాం మనం అన్నాడు. మీకు తెలుసా, నిజంగానే విజయవాడలో భార్య బాధితుల సంఘం ఒకటి ఉంది, తెలుసా మీకు? విజయవాడలో పేపర్లు వేశారు, నేను చదివాను, అబద్ధం కాదు ఇది, నిజం. భార్యలకు భయపడి బాధించబడే ఇప్పుడు పాపం ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాడు. సభకు అందరు వచ్చారు సంతోషం, నాకు ఆన్సర్ చెప్పండి, మీరు మాట్లాడొద్దు, మీరు చెయ్యెత్తటం ద్వారా నేను అర్థం చేసుకుంటాను అని. మీలో భార్యకు భయపడే వాళ్ళు ఎవరో చెయ్యెత్తండి అన్నారు. భార్యకు చెప్పండి అనగానే అందరూ చెయ్యెత్తారు. సభదేగా ఆ మోళ్ళలో ఒకడెత్తల, మనం అందరం భయపడే వాళ్ళం, ఉన్నా ఇడేవుడు భయపడేవుడు కాదు, భార్యకి భార్యకు భయపడినోడు మొట్టమొదటి మన సభకు వచ్చాడు రా మగోళ. అదేమంటారు? మగోళ మనోభావాన్ని లేకపోతే దేవుడు కాపాడేరాయుడు దండదేనరా అని చెప్పి దండ తీసుకొని పోయాను. వాడు అమాయకంగా, ఏందయ్యా నా కాడకు వచ్చారు దండ తీసుకొని అన్నాడు. నువ్వు మామూలుడు అంటరా, 200 మంది మేము అందరం భార్యకు భయపడడం అయితే నువ్వు చెయ్యత్తలేదుగా అన్నాడు. ఓ అందుక మీరు వచ్చింది, అందుకే. ఎందుకు చేయత్తలేదు చెప్పురంటే, చెయ్యత్తాలో వద్దో నా భార్యను అడగలేదు అన్నాడంట వాడు. ఏంటే చెయ్యత్తాలో వద్దో నా భార్యను అడిగెత్తుదామని ఆలోచిస్తున్నా అన్నాడంట వాడు. అది కాదు కాదు కాదు, ఆ వాడే ఈ ఆహాబు గాడు. కుసా అంటే కూర్చుంటాడు, లే అంటే లేస్తాడు. దేవునికి ఒక 50,000 కానుక ఇద్దాం అనుకుంటున్నాను ఇజ్బేలు అంటే నోరు మూసుకొని కూసాడా? ఇచ్చింది చాలే, ఇప్పటికే శానా ఇచ్చావులే, ఇంకా ఎంత ఇస్తావేంటి, నోరు మూసుకొని కూసా అని దేవుని సేవకు సహకారంగా ఉండకుండా దైవజనుల కన్నా జీతం ఇస్తానే, దైవజనులన్నా పోషిద్దామే, ఒక నెల పత్తి దేవుని సేవకులు ఎక్కడుంటే వాళ్ళు పట్టుకొని నరికించమని ఆజ్ఞాపించు. నా ఇంటి దగ్గర నుంచి నా పుట్టిన నుండి తెచ్చుకున్న బయలు ప్రవక్తలు 450 మంది వాళ్ళకి జీతాలి అని చెప్పింది. నిర్దాక్షణంగా దేవుని సేవకుల్ని నరికించి చంపించింది ఈ యెజెబెలు. యెహోవా సేవకులని కత్తివాత నరికించి బయలు అష్టారోతు దేవతలకి 850 మంది ఆ విగ్రహారాధికులకి జీతాలు బత్యాలు క్వార్టర్స్ అన్నీ కట్టించి వాళ్ళని మేపుతుంది యెజెబెలు. దేవుని సేవకుల్ని కత్తిచేత చంపించింది యెజెబెలు. పిల్లరా, అలాంటి
అహాబు మన ఎదుట ఉన్నాడు ఈరోజు. ఆ అహాబుకి ఒక కూతురు, పాపం ఒక కూతురు. వింతైన సంగతి ఏంటంటే అహాబు కూతుర్ని యెహోషాపాతు కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఎవరండి యెహోషాపాతు? ఎవరో తెలుసా? యూదా దేశానికి రాజు యెహోషాపాతు. ఎవరో తెలుసా? దావీదుకి మునిమానవడు యెహోషాపాతు. దావీదుకు మునిమానవడు యెహోషాపాతు. నిండు హృదయంతో దేవుని హత్తుకున్నవాడు దావీదు వంటి మనస్సు కలిగి దేవుని సన్నిధిలో దీనుడై దైవ సంబంధమైన అంతరంగము చేత నడిపించబడుతున్నవాడు యెహోషాపాతు. అలాంటి యెహోషాపాతు కొడుక్కి ఎవరు కూతురు చేసుకున్నాడు? రాత్రి నేను పాశం గారు ఇక్కడ చర్చలు పండుగకు వస్తా, ఒక అమ్మాయి గురించి చెప్పింది నాకు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. వాడు పరమ తిరుగుబోతు, పరమ తాగుబోతు, నికృష్టుడు, నీచుడు, భూమిలో ఎట్లాంటి పదాలు ఏమన్నా ఉంటే మొత్తం వాడికి తగిలియొచ్చు. మనుషుల్లో పుట్టాడంతే ఒరే కుక్క అంటే కుక్క అంటది. అర్థమైంది మీకు? ఎట్లాంటి వాడితో నన్ను పోలుతావేది స్వామి అంటది. ఏది అట్లాంటి బతుకోడిది? ఆయన్ని ప్రేమించింది పిల్ల, చక్కగా చక్కగా చదువుకుంది, వాళ్ళ అమ్మ నాన్న విశ్వాసులు, ఈ పిల్ల విశ్వాసి, ప్రార్థనకు పోయేవాళ్ళు, వాణ్ణి ప్రేమించింది. తెలుసు కదండి, ప్రేమ ఒక గుడ్డిదే, ప్రేమ ఒక సెవిటిదే, ప్రేమ ఒక మోగదే, ప్రేమ ఒక సచ్చింది. దానికి ఎన్ని అని చెప్పొచ్చు. తల్లిదండ్రులు చెబితే ఏంటారా? అన్నదమ్ములు చెబితే ఏంటారా? పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తే వింటారా? వింటారా? అదొక మాయ. అందుకే ప్రేమ గురించి ప్రభు నాకు ఒక పాట ఇచ్చాడు కదా, ఏం పాట? ఓడిపోనిది విడచిపోనిది నా యేసుని ప్రేమ. ఓడిపోనిది విడచిపోనిది నా యేసుని ప్రేమ. నిజమైనది నిత్యమైనది నా యేసుని ప్రేమ. మారిపోనిది మాయలేనిది, మారిపోనిది మాయలేనిది, మధురమైన నీ ప్రేమ, మధురమైన నీ ప్రేమ. అందరూ చప్పలు కొట్టండి, పాడదాం. ఈ లోకంలో ప్రేమలు ఎట్టున్నాయో, ఎంతకాలం ఉంటాయో, ఎలా ఉంటాయో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి రాయించిన ఒక పాట ఈ పాట. జాగ్రత్తగానండి, రెండోసారి నాతో కలిసి పాడండి. కొంతకాలమే ఉండి కనుమరుగైపోయే కల లాంటి ప్రేమ కాదే ఈ ప్రేమ. మాయ మాటలే చెప్పి మోసము చేసి ఒంటరిగా విడువదే నీ ప్రేమ. కొంతకాలమే ఉండి కనుమరుగైపోయే కల లాంటి ప్రేమ కాదే నీ ప్రేమ. మాయ మాటలే చెప్పి
మోసము చేసి ఒంటరిగా విడువదే నీ ప్రేమ మరణము వరకు విడువనిది మహిమ రాజ్యమున నిలుపునది మరణము వరకు విడువనిది మహిమ రాజ్యమున నిలుపునది ఊహల కందనిది కవుల కవితలకు దొరకనిది ఓడిపోనిది విడిపోనిది నా యేసుని ప్రేమ నిజమైనది నిత్యమైనది నా యేసుని ప్రేమ రెండో చరణం పాడదాం హల్లెలూయా అందరూ చప్పులు కొడదామా గ్లోరీ పాటల షీట్లో నాలుగో పాట పై రూపమే చూచి లోపలేదో ఆశించే కపటమైన ప్రేమ కాదు నీ ప్రేమ అందమును ప్రేమించి అవసరాలు తీర్చుకొని నెట్టివేసే ప్రేమ కాదు నీ ప్రేమ ఓ పై రూపమే చూచి లోపలేదో ఆశించి కపటమైన ప్రేమ కాదు నీ ప్రేమ అందమును ప్రేమించి అవసరాలు తీర్చుకొని నెట్టివేసే ప్రేమ కాదు నీ ప్రేమ చేయి విడువక నడుకునది చెరల నుండి పిలుచునది నడుపునది చెల నుండి పిలుచునది మాటల కందనిది జ్ఞానుల జ్ఞానముకు అందనిది మాటల కందనిది జ్ఞానుల జ్ఞానముకు అందనిది ఓడిపోనిది విడచిపోనిది నా యేసుని ప్రేమ పాడదాం ఓడిపోనిది విడచిపోనిది నా యేసుని ప్రేమ మాయలేనిది మారిపోనిది మాయలేనిది మారిపోనిది మధురమైన నీ ప్రేమ మధురమైన నీ ప్రేమ మధురమైన నీ ప్రేమ మధురమైన యేసు ప్రేమ ఇప్పుడు ప్రేమలను అంతే కదండి అందాన్ని చూడగానే ఐ లవ్ సో నీకు తెలియడాడు వాడు చాలా మంచోడు నీకు తెలియని మమ్మీ వాడు చాలా మంచోడు వాడితో నాకు భవిష్యత్తు కనపడుతుంది మమ్మీ కనపడుతుంది ఆగు కనపడుద్దు ఆగు తొందరు ఎందుకమ్మా భవిష్యత్తు కనపడుతుందిలే మామూలు భవిష్యత్తు కనపడదు నీకు
భాగము, తొందరపడవాగమ్మా, భవిష్యత్తు కనపడతలే, డాడీ చేస్తావా సావమంట. సచ్చిన 5 రోజులు ఏడ్చి ప్రార్థన చేసుకొని మర్చిపోయే వాళ్ళం. ఆడికిచ్చి పెళ్లి చేసి జీవితాంతం కన్నీళ్లు గారుతాగుతున్నాం. లేరా అట్లాంటి తల్లిదండ్రులు, లేరా అట్లాంటి పిల్లలు, డాడీ నీకు తెలియట్లేదు, హిస్ ఎ గుడ్ గాయ్, యు నో, ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్, యు డోంట్ నో డాడ్, ఐ యామ్ మేజర్. స్టేషన్కు పోతా, నీ మీద కేసు పెడతా, అందుకు నిన్ను పెంచింది, అందుకు రా నిన్ను పెంచింది. రే రిక్షా బండ్లు దొక్కి దోలాలు మోసి కడుపులు గాల్చుకొని వాళ్ళు 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 చినిగిన బట్టలు వేసుకొని నీకు జీన్స్ ప్యాంట్ వేసి వాళ్ళు లుంగీలు కట్టుకొని నీకు షార్ట్ షార్ట్, మరి ఆ మాత్రం మీ నాన్న జైల్లో పెట్టకపోతే అట్రా, మరి ఆ మాత్రం ఎమ్మని మీ నాన్న జైల్లో కూర్చోబెట్ట, రెండు తీసుకుంటావమ్మా నువ్వు, తీర్చుకో, మీరు మీ తల్లిదండ్రులకు తీర్చుకోవాల్సిన రుణం అట్లాంటిది తీర్చుకోండి. వాళ్ళమ్మ బతిమలాడింది, వాళ్ళ నాన్న బతిమలాడాడు, అంటదంట నేను మార్చుకుంటా వాణ్ణి. ఏందండే నేను మార్చుకుంటా డాడు, నా దేవుడు ఏమన్నా తక్కువడా, నువ్వు మార్చుకుంటావు వాణ్ణి, నువ్వు వాడిని మారుస్తువా. వాడు శానా దయ్యాలకు ఎన్ని మాస్టర్ పట్టిన వాడికి, వాడు నువ్వు మారుతువా. మొత్తానికి పెళ్లి చేసుకుంది, ఇద్దరి బిడ్డలగానింది, ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయి ఉద్యోగం చేయటం, వీడు ఇంకొంచెం ఎక్కువ తాగటం, రోడ్ల మీద తొండలాడి తిరగటం, పూలు సుట్టు తిరగటం, చూసింది 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 వేరే వాడితో లింక్ పెట్టుకుంది. జీవితాలు జీవితాలండి, లవ్ మ్యారేజ్లు లవ్ మ్యారేజ్లు లవ్ మ్యారేజ్ గ్యారేజ్ అయింది, బండ్లు రిపేర్కి ఎక్కువ వస్తున్నాయి. ఓ యెహోషాపాతు, యెహోషాపాతు, నువ్వు దేవుణ్ణి అడిగిన వాడివి, దేవుళ్ళు ఉన్నవాడివి, నీ కొడుక్కి వాడి కూతురేంటయ్యా, అలాంటి కూతురేంటి, నేను మార్చుకుంటా నా కోడల్ని, నా కోడల్నే నేను మార్చుకుంటా అన్నాడు ఆయన కూడా. ఏం చేసిందో తెలుసు ఆ కోడలు, యెహోషాపాతు ఇంట్లో ఉండవలసిన కొడుకుని తెసుకుపోయి అత్తరు ఇంట్లో పెట్టుకుంది. ఎవరు ఎవరు, ఆహాబు భక్తిపరుడా, అరబాకండి భక్తిపరుడా, యెజ్బేలు భక్తిపరురాలా, తల్లిదండ్రులు భక్తిపరులు కాకపోతే కూతురు భక్తిపరులు అవుతా, మాట్లాడరామండే, భర్తం తెచ్చి భక్తిపురుడు జాతదా. ఆడు విగ్రహారాధికుడు అయిపోయాడు, నలుగురు విగ్రహాలు పెట్టుకుని పూజించే వాళ్ళు అయిపోయారు. ఒకరోజు యెహోషాపాతు కొడుకును చూద్దామని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఆ యెహోషాపాతు వాళ్ళ కొడుకును చూసుకున్నాడు, ఆయనే అనుకున్నాడంటే అహాబుకి కొడుకులు లేరుగా, ఒక కూతురేగా, నా కొడుకుని వచ్చి పెళ్లి చేస్తే రాజ్యం అంత ఎవరిదవుద్ది, చా ఎట్టంటున్నారు లేరా, ఒక్కగానొక్క కూతుర్రా, గుడ్డిదైతేవిరా, మోగదైతేవిరా, పూజ చేసే పిల్లయితేవిరా, దేవుడిని నమ్మని పిల్లయితేవిరా, ఎంత ఆస్తిరా, ఎందుకు కరదు అనుకుంటారా, చేసుకోరా చేసుకోరా, నాకు వద్దున ఆయన అది చేసుకోరా. ఆస్తుతదని అబ్బాయిని పెళ్లి చేస్తే అదేమో వాడిని ఎలకల పడుకోబెట్టి పైన నిలబడింది. ఇదే పరిస్థితి. ఆహాబు ఇంటికి వెళ్ళిపోయాడు యెహోషాపాతు కొడుకు, ఆయన్ని చూడటానికి పోయాడు యెహోషాపాతు. నేను మీకు షార్ట్ కట్లో చెప్తున్నా. అలా వెళ్తూ వెళ్ళి ఒకరోజు వెళ్ళారు, వెళ్తే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు అందరూ, ఆ పక్క ఆహాబు, ఆహాబు భార్య, ఆహాబు కుమార్తె, ఈ పక్క యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు, 5 బల్ల మీద కూర్చున్నారు. ఆ బల్ల ముందు కూర్చొని భోజనం చేస్తున్నారు. అప్పుడు ఆహాబు అంటున్నాడు, యెహోషాపాతు నా దగ్గరకు వచ్చావు సంతోషం, అయితే ఒక మాట చెప్తాను. ఏంటి, రామోద్గిలాదు అనే పట్టణం ఉంది కదా, రామోద్గిలాదు అనే ఒక పట్టణం ఉంది కదా, ఆ పట్టణం అది మందే, అయితే
సిరియన్లు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. నువ్వు ఎట్ట వచ్చావుగా, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఆ యుద్ధం చేసి వాళ్ళు స్వాధీనపరచుకున్న రామోత్ గిలాదు ఆ పట్టణాన్ని మరలా మనం స్వాధీనం చేసుకుందామా అన్నాడు. అన్నప్పుడు యెహోషాపాత్ ఏమనాలి, అరే నీకు నాకు నా కొడుకునిచ్చే అంటారేమో చూడండి, అంటారేమో చూడండి అసలు ఆ మాట, ఒరే నీకు నా కొడుకునిచ్చే మళ్ళీ అడుగుతున్నారు చెప్పండి, మీకు రెండుసార్లు అలవాటు అయిపోయింది కదా, అరే నీకు నా కూతురునిచ్చే మళ్ళీ నీ యుద్ధం రమ్మంట, నన్ను యుద్ధానికి రమ్మంటావా, ఒరే నేనేదో మా అబ్బాయిని చూసిపోదామని వచ్చాను రా, నీ యుద్ధంతో నాకెందుకు రా, నీ రామోద్ గిలాద్ సంగతి నాకెందుకు రా, నా దారి నేను పోతా అనొద్దు. ఏమన్నాడు చూడండి, వచ్చే రాజుల రెండవ గ్రంథం మొదటి గ్రంథం 22వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 22:3 నుండి, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుంచి దాన్ని తీసుకొనక ఉన్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదు మీదకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నీకు నాకు సంబంధం లేదు పో అని నేను ఎవడు నేను నీ వాడనే. ఎట్టవుతా యెహోషాపాతు వాడువే, వాడు విగ్రహాలు పెట్టుకుని పూజించేవాడు, నువ్వు జీవమగల దేవుణ్ణి ఆరాధించేవాడివి, వాడికి అర్పణ యాగము ఆరాధన ఏమి తెలియదు. నీవు ప్రతి ఉదయాన ప్రతి సాయంకాలాన దేవునికి ఆరాధన అర్పించేవాడివి, వాడితో నీకు సంబంధం ఏంటి, పైగా నేనును. ఎట్లా మీరు ఎంతమందితో చెప్పుంటారో, అన్యులతో కలిసి, పాపులతో కలిసి, తాగుబోతులతో కలిసి, ఏమండి లేకపోతే తిరుగుబోతులతో కలిసి, ఏ నేను కొన్ని ఇవ్వండిరే, పద పోదాంపా. రక్షణ పొందిన నీకు ఒక ప్రత్యేకత లేదా, దేవుళ్ళ నీకు ఒక ప్రత్యేకత లేదా, ఏ రకమైన మనుషులు వస్తే ఆ రకమైన మనుషులుగా పోతావా. ఒక ఆయన ఒక ఫోటో పెట్టాడు ఫేస్బుక్లో, ఓసర వెళ్ళి ఏంటండి ఓసర వెళ్ళి తెలుసుగా, తొండ కంటే కొంచెం లావు ఉంటుంది, రంగురంగులుగా ఉంటుంది, ఓసర వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయింది, ఓసర వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయింది. దాన్ని కిందగా రాశారు, అంత మ్యాటర్ కింద రాశారు, ఓసర వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయిందని మీకు ఆశ్చర్యంగా ఉందా అని ఓసర వెళ్ళి చచ్చిపోయి ముందు చెప్పిందంట. ఏమన్నా తెలుసా, మనుషులు నాకంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు. ఏందండి మనుషులు, కాబట్టి నేను అంత వాళ్ళలాగా రంగులు మార్చలేకపోతున్నాను, అందుకు చచ్చిపోతున్నానని చెప్పిందంట. ఏ రకమైన మనుషులకు అడిగిపోతే ఆ రకమైన మనిషిలాగా మారిపోతావు, ఎలాంటి వాళ్ళ దగ్గర పోతే అలాంటి మాటలు మాట్లాడతాడు. నిన్ను విశ్వాసివేనా, దేవుని బిడ్డవేనా, రక్షణ పొందిన వాడివేనా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ మనిషివేనా, ఎటువంటి రకమైన మనుషుల మధ్యకి పోతే ఆ రకమైన మనిషిగా మారిపోతావు, ఓసర వెళ్ళిలాగా. నీకంటూ ఓ ప్రత్యేకత, నీ ఆత్మీయ జీవితానికంటూ ఓ ప్రత్యేకత ఉండదా. లోకాశలు ఉన్న మనుషుల మధ్యకి పోతే ఎక్కలేని లోకాశలు వచ్చేస్తాయి నీకు, వాళ్ళ చీరలు, వాళ్ళ బంగారాలు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ ఇల్లు చూడగానే నాకు లేవుగా దూకి సావు, పేడ ఎరగడైపోద్ది. ఇచ్చే ఆ టయానికి ఇవ్వటం ఆయన చిత్తం అయితే నువ్వు అడగక ముందే నీకు ఇస్తాడు కదా, అడగాల. దానికోసం ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని, ప్రభువా నీ చిత్తం అయితే 3 శవర్ల తాడు ఎయ్ ఎయ్ ప్రభు ఎయ్
ఏమండే మీరు వార్తలు చూడరు అనుకుంటాను కదండి, బ్రెజిల్ అనే ఒక దేశంలో చిన్న పల్లెటూరు, పేదరికంతో నిండిపోయిన పల్లెటూరు. బ్రెజిల్ అనే ఒక దేశంలో చిన్న పల్లెటూరు, పేద దేశం నిండిపోయిన పల్లెటూరు. అయితే ఆ చిన్న పల్లెటూరు వాళ్ళందరూ దేవుడి సందుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారంట, మా ప్రాంతాన్ని దీవించు, మా ప్రాంతాన్ని దీవించు, మా ప్రాంతాన్ని దీవించు అని. ఆశ్చర్యం మీకు తెలుసా, ఒక రాత్రిపూట, వారం క్రితం జరిగిన సంగతి ఇది, ఒక రాత్రిపూట ఆకాశం నుంచి రాళ్ళ వర్షం కురిసిందంట. ఏ వర్షం? రాళ్ళేగా అనుకుంటున్నారా? ఉదయాన్నే జనమంతా లేచి చూస్తే వెరైటీ రాళ్ళలాగా ఉన్నాయి. ఆ రాళ్ళన్నీ ఏరుకొని దగ్గర పెట్టుకొని శాస్త్రవేత్తలు చూపిస్తే వాళ్ళు అన్నారంట, ఇవి మామూలు రాళ్ళు కాదు, ర్యాకెట్లో అంతరిక్షంలోకి వెళ్ళటానికి ఉపయోగపడే రాళ్ళు, అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రాయిడ్స్, నక్షత్రాలు పగిలిపోయి ఆ శకలాలుగా మారి విలువైన రాళ్ళు భూమి మీద పడ్డాయి. ఇవి అమ్మితే లక్షల లక్షలు వస్తాయని చెప్పి అవి లక్షల లక్షలు కొంటున్నారంట. ఒక్క రాత్రిలో పేద గ్రామం ఏమైపోయింది చెప్పాలా? వాళ్ళు అంటారు ఇది ఎక్కువగా రాళ్ళంట చర్చి చుట్టే పడ్డాయి అంట. ఎక్కడ వాళ్ళు అన్నారంట, మేము మా దేవునికి ప్రార్థన చేసుకున్నాం, మా దేవుడే మా ప్రార్థనని మా ప్రాంతాన్ని మార్చేశాడు. వస్తున్న సమయానికి ఏ ప్రభా ఏ సైన్ అయ్యి ఏ ఏ ఏ అంటే రాదు. ఏ సమయానికి ఏది కావాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు కొట్టరేస అప్పట్లో మీరు చెప్పండి, నీకేం కావాలో ఆయనకి తెలుసా తెలీదా? తెలుసే తెలుసే, గట్టిగా చెప్పండి ఒకసారి. మా సహోదరులు ఎవరు మాట్లాడలే పాపం, ఎందుకు ఏమైందో గట్టిగా చెప్పండి. మనకేం కావాలో దేవునికి తెలుసా తెలీదా? మరి తెలిసిన దేవునికి మాటి మాటికి చదువు ఎట్లుంటే చెప్పండి. సపోజ్ నీ భార్య ఏమండి బయటికి వెళ్తున్నారుగా, ఒక కేజీ టమాటాలు తెమ్మంది తిన్నావు, వెళ్ళి బట్టలు వేసుకుంటున్నావు, ఏమండి ఏమండి కేజీ టమాటాలు అంది సరేలే అన్నాడు, మళ్ళీ మొహం కట్టుకుంటున్నావు, ఏమండి ఏమండి కేజీ అందనుకో, విన్నానులే అమ్మా, మళ్ళీ తలదూకుంటున్నావు, ఏమండి ఏమండి కేజీ అందనుకో, ఏయ్ మురి పో బడి పో అంటావు అనవా, ఎన్నిసార్లు చెబుతావే కేజీ టమాటాలు కావాలన్నా విన్నా, ఎన్నిసార్లు చెబుతావు? నీకే ఏం తీసుకైతే మాటి మాటికి నాకు డబ్బులా నాకు డబ్బులా నాకు డబ్బులా, ఎందుకని అడగటం నువ్వు? మీకు ఏమి ఏం అవసరమో అది మీ పరలోకం ఉందన్న తండ్రికి మీరు అడగక ముందే తెలుసు. కొట్టేసారు గట్టిగా, దేవుడికి స్తోత్రం. దేవుడు చేస్తాడండి, దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆలోచించండి దినాన యెహోషాపాత్ ఏమన్నాడు వాస్తవానికి, నేను నీవుణ్ణి కానీ ఏమంటున్నాడు, నేను ఇంక చదువు ఏమన్నాడు అయ్యగారు ఏమన్నాడు, నేను నీవాడనే ఎట్టవుతారు నేను చేస్తాడు, నేను చేస్తాడు మొత్తానికి. నా జనులు నీ జనులే, నా గుర్రాలు నీ గుర్రాలే. దేవునికి స్తోత్ర. ఇక మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న తర్వాత ఒక అన్యరాజుతో, ఒక దేవుణ్ణి అడిగిన రాజు ఏకమయ్యాడు. ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరారు, రాజవస్త్రాలు ధరించారు. రాజు ధరించి ఇప్పుడా ఇంకా సేవా అన్నట్టు ఉండగా, భక్తిపరుడు భక్తిపరుడిగా, ప్రార్థనాపరుడు ప్రార్థనాపరుడిగా ఆలోచన వచ్చింది, ఆహాబు కొంచెం అది మనం అసలు యుద్ధానికి వెళ్ళటం ఆయన చిత్తమో? ఆయన చిత్తం కాదో, మనం ప్రార్థన చేసి విచారణ చేయటానికి ఇక్కడ ఎవరైనా దైవజనులు ఉన్నారా అని అడిగాడు. అనగానే ఆహాబ్ అంటాడు, ఓ నా దేశంలో దైవజనులు కొప్పలు కొప్పలు. ఎవరా దైవజనులు? నా భార్య జీతం ఇచ్చి పోషిస్తుంది 450 మంది బయలు ప్రవక్తలు వాళ్ళు,
వాళ్ళు రావటం రావటమే ఆహాబుకు జయమో ఆహాబుకు జయమో అంటూ వచ్చారు. ఎందుకంటే పోషిస్తున్నాడు కదా డబ్బులు ఇచ్చి. మరి మరి అనుకూలంగా చెప్పకపోతే ఉద్యోగం తీసేయడు. ఒక సంఘంలో సంఘ పెద్దలందరూ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారంట. పెట్టుకొని ఒక అజెండా పెట్టుకున్నారు. అజెండా ఏంటో తెలుసా? మన చర్చిలో వెనకాలన్న బాత్రూంకి డోర్ ఊడిపోయింది, దాన్ని బిగించాలి. లేడీస్ టాయిలెట్లో రెండు ట్యాపులు విరిగిపోయాయి, ఆ ట్యాపులు బిగించాలి. సహోదరులు కూర్చొని ఆ స్థలంలో మూడు ఫ్యాన్లు పనిచేయట్లేదు, ఆ మూడు ఫ్యాన్లు రిపేర్ చేయించాలి. ఈ మధ్య పాస్టర్ గారు బాగా సంఘాన్ని బాగా తిడుతున్నాడు, బాగా హెచ్చరిస్తున్నాడు, అవి తగ్గించుకోమని చెప్పాలి. తగ్గించుకోకపోతే ఏం చేస్తారు? ఉద్యోగం తీసేస్తారు. ఐగర్ మళ్ళీ బయలుపడి రోడ్డు మీద పడాలా? నేను రెవరెండిని నాకేమైనా ఉద్యోగం ఉందా అని తిరగాల చర్చిల చుట్టూ. గద్దించి వాక్యం చెబితే ఉద్యోగాలు పోతాయి. 450 మందిని డబ్బులిచ్చి పోషిస్తున్నాడు ఆహాబు. వాళ్ళందరూ వచ్చి అంటున్నారు మీకు జయం అంటే జాగ్రత్తగానండి. ఎలాగైనా దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని ఆత్మ కలిగిన వాడే. వాళ్ళని చూచాడు. వీలుగా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర మనం చేసే విచారణ సరిగా ఉండదు, నాకు అర్థమవుతుంది. వీళ్ళుగాను యెహోవా యొక్క ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా? బాబా కొట్టు కంటే చప్పట్లు. ఈ ప్రవక్తలు కాదు నా అహాబు, ఈ ప్రవక్తలు వీళ్ళు పనికి మళ్ళీ అయితే ఏ ఎండగా గొడుగు పట్టు వీళ్ళందరూ. వీళ్ళెందుకు అసలు గద్దింపు చెప్పరు, బుద్ధి చెప్పరు. వాడు దొంగోడైనా వ్యభిచారైనా వాడు ఎత్తంటోడైనా దేవుడు నిన్ను దీవిస్తాడు సహోదరుడా, నిన్ను లేవనెత్తాడు సహోదరుడా. వి హావ్ ఫెయిత్ ఇన్ గాడ్. వాడు జబ్బోడు రా, వాడు ఆత్మీయంగా జబ్బోడు. వాడు జబ్బోగు చేయి, వాడిని హెచ్చరించు. హెచ్చరిక వాక్యాలు మా కాడ ఉండవు. అన్ని ఆశీర్వాదకరమైన వాక్యాలే, విశ్వాసం వాక్యాలే, ఫెయిత్, బ్లెస్సింగ్, ప్రాస్పరిటీ, అభివృద్ధి, కృప. నేను వచ్చే వరకు మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండవు. ఒకటి చదువుట ఎందు, హెచ్చరించట ఎందు, ఎక్కడ వార్నింగ్. అహాబు దగ్గర ఉన్న ఆ అబద్ధ ప్రవక్తలంతా అహాబు సొమ్ము తింటూ అహాబుకి అనుకూలంగా ప్రవచనాలు చెప్తున్నారు. యెహోషాపాత్ అన్నాడు వీలు కాదు అహాబు, వీలు కాదు. మరి ఎవరు కావాలి నీకు? యెహోవా ఈ ప్రవక్తలలో ఒక్కడు ఇక్కడికి రావాలి. అసలు అట్లాంటి ఇక్కడ ఒకటన ఉన్నాడా అని అడిగాడు. ఏం చెప్పాడు చూడండి అహాబు. వచ్చేయండి ఒకసారి. దేవునికి స్తోత్రం. 8వ వచనాన్ని చదువుదాం. 22:8. అందుకు ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని మీద నాకు ద్వేషము కలదు. దైవజనుడి మీద ఏముందంట అయ్యగారికి? అందరు చెప్పాలండి. ఏముందండి అంటే, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, నువ్వు మాట్లాడే మాటలు మంచివి కావు, నువ్వు జీవిస్తున్న ఈ జీవితం మంచిది కాదని నిన్ను హెచ్చరించే దైవజనుడి మీద నీకేముంది? దైవజనుడి మీద ద్వేషమా? దైవజనుడి మీద ఏమండి ప్రేమ ఉండాలా, ద్వేషం ఉండాలా? మరి నీకేముంది? ఎందుకు ప్రతిసారి నాకు వ్యతిరేకంగానే నాకు మాట్లాడతాడు, ప్రతిసారి నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు, అందుకనే అతని మీద నాకు ద్వేషం ఉంది. ప్రార్థన చేర్చుకుందామని ఇంటికి పిలుస్తానా? ఏదో రెండు మొక్కలు చదువుతాను చెప్పి ఇంటికి పిలుస్తానా? వచ్చి నువ్వు రెండు మొక్కలు చెప్పి 1,000 2,000 తీస్తే చెవులు పెట్టుకొని పోక వచ్చి తిట్టిపోయాడు నన్ను మా పాస్టర్ గారు. వచ్చిన తిట్టిపోయాడు మా పాస్ గారు.
అది వద్దంటాడు, ఇది వద్దంటాడు, అడగబోతుంటాడు, ఎడబోతుంటాడు, ఏంటిది? వచ్చినాడు, వచ్చినట్టు ఉండాలా, ఒక ముద్దుని పోవాలా, ఏంటిది? ఇది ఆహాబు వ్యవహారం. ఈ మాట పౌలు అన్నాడు, తిమోతి చెప్తున్నాడు, జనులు హితబోధను సహింపక, ఏంటండి, దురద చెవులు కలిగిన వాళ్ళై, ఏ చెవులు? దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశల చొప్పున ఏడవబడుచు తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారంట. ఇష్టమైన బోధకులు, వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ప్రసంగాలు చేసే పాస్టర్లు కావాలి వాళ్ళకి. దేవుడు ఏం చెప్పాడో ఆ పాస్టర్ అవసరం లేదు. యెహోషాపాత్ అంటున్నాడు, అతడు కీడు ప్రకటించినా పండించని కానీ అతడు యెహోవా ప్రవక్త, అతను పిలిపించు అన్నాడు. అబద్ధ ప్రవక్తలు 450 మంది ఉండటం కంటే రోషము కలిగిన దేవుని ప్రవక్త, హెచ్చరించే ప్రవక్త ఒక్కడ ఉండటం మనకు ఆశీర్వాదం. మీకు ఎవరు కావాలి ఈ రోజున? 450 మంది అబద్ధాలు చెప్పే ప్రవక్తలు కావాలనా? తప్పును తప్పుగా ఎత్తి చూపించి మీ అవిధేయతని, మీ అక్రమాలని ఎదిరించి ఖండించి బుద్ధి చెప్పే యెహోవా సేవకులలో ఒకడు కావాలా? పరీక్షించుకోండి ఈరోజు, ఆలోచించుకోండి ఈరోజు, మీరు యెహోషాపాతి వంటి వారు అవ్వాలని నా కోరిక. ఏది తప్పుడు బోధో, ఏది తప్పుడు ప్రాప్త బోధో మీరు మీరు గ్రహించగలిగి వీలు కాదు, వీలు కాదు. ఎవరు? యెహోవా ప్రవక్తలలో ఒకడు కావాలి. నా కుటుంబానికి, నా జీవితానికి, నా ఆత్మీయ జీవితానికి యెహోవా ప్రవక్తలలో ఒకడు నాకు కావాలి. మీకెవరు కావాలి? మీకెవరు కావాలి? ఎవరు కావాలి? యెహోషాపాతు వియ్యంకుడు కదా, ఇక పాపం ఆహాబు తప్పలా. రే పోయి ఆయన పిలుచుకొని రాపోండి అన్నాడు. వెళ్ళారు, మీకాయ దగ్గరకు వెళ్ళారు కొంతమంది. వెళ్ళి మీకాయకి చెబుతా, ఇంటికెళ్ళి చదువుకోండి, ఇప్పుడు చదువుతా అంత అంత చాలా ఎక్కువ అయిపోద్ది, ఇంటికెళ్ళి చదువుకోండి. మీకాయ అని పిలవటానికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు, మీకాయ, మీకాయ. రాజు సముఖంలో ఉన్న ప్రవక్తలందరూ రాజుకు మేలే ప్రకటిస్తున్నారు, నువ్వు కూడా వచ్చి వాళ్ళ మాటతో ఏకీభవించి నీకు నువ్వు కూడా మేలే జయమే అని చెప్పు. 1 కేజీ బంగారం ఇస్తాడు, తీసుకుని పో. ఏ నువ్వు మంచాడో పిచ్చాడు, ఏ అనుకోకుండా మొక్కలు వాక్యం చెబితే డబ్బులు రావు, ఏ వచ్చిరావు. నేను అన్నాను, నేను మేకాయ లాంటి వాడినమ్మా. ఏకాయ, నీ మెహర్బాని కోసము, నీ ఆస్తి చూసో, నీ ఇల్లు చూసో నువ్వేదో ముట్ట పెడతావని దేవుడు చెప్పిన మాటని వక్రమంగా మార్చి చెప్పేవాడిని కాదు. నీ అంతరంగంలో కపటం ఉంది, నీ హృదయము నా దేవుని ఎదుట సరైనదిగా కనబట్టలేదు, బాగు చేసుకుంటే బాగుపడతావు అని చెప్పి వచ్చేసాము లేచి. ఆ రోజు ఆమెకు కొంచెం అనుకూలంగా 3 మాటలు చెప్పుంటే ఇప్పుడు ప్రతి నెలలో ఒకసారి హైదరాబాద్ పోయేస్తా ఉండేవాడిని. ఎందుకు చెప్పండి? హైదరాబాద్ బాగుపోయిన ఫోన్పే, గూగుల్ పే, బ్రతుకు తెరువు కోసం దైవ దర్శనాన్ని అమ్ముకునే దేవుని సేవకుని కాను నేను. అందరు చెప్తున్నారు మీకాయ, అందరు చెప్పాడు చెప్పి బతకరాదు, బతకడం శాతగానోడా, బతకడం శాతగానోడా, బతుక. ఆయన అంటాడు మీకాయ, యెహోవా జీవముతోడు, యెహోవా జీవముతోడు, యెహోవా నాకు ఏమి సెలవిస్తాడో అదే నేను చెబుతాను. డబ్బుల కోసము, బంగారం కోసము ఆశపడి దైవ దర్శన నమ్ముకునే దౌర్భాగ్య సేవకుని కాను. వచ్చాడు మీకాయ. చిన్న విషయం చెప్తానండి, దైవజనుడి కోసం వర్తమానం పంపించారు, దైవజనుడు వచ్చేదా కాగాల వద్దా? గట్టిగా చెప్పట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి.
వీళ్ళు ఏం చేశారు చూస్తారా? ఒకసారి చూడండి ఏం చేశారు. దేవునికి మహిమక పదే వచనం చూడండి. ఇశ్రాయేలు రాజును యూదా రాజును రాజవస్త్రములు, అంటే ఇప్పుడు రెడీ అయ్యారు, రెడీ కాలేదా? ఏంటో మాట్లాడలేదు. పాష గారి కోసం పంపిత్తివి, మరి వచ్చేదాకా ఉండాలిగా? ఆయన వచ్చి మోకరించి ప్రార్థన చేసి చెప్పేదాకా ఉండాలిగా? ఉన్నారా? ఉండరు. ఎందుకుంటారు? అహంకారం పట్టింది, గర్వం పట్టింది బాగా. రాజవస్త్రములు ధరించి చదవండి. షోమ్రోను, ఎక్కడ గవిన్ దగ్గర ఉన్నారా, ఊళ్ళో ఉన్నారా? గవిన్ అంటే ఎక్కడ? ఊరి బయట. అంటే అట్నుంచి ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు గవిన్ అంటాం దాన్ని. అంటే ఊరి చివరికి వచ్చేసారు. ఏది? రాజవస్త్రాలు ధరించి రథాలను సిద్ధం చేసుకొని ఊరి ఆఖరికి వచ్చి నిలబడి ఎట్లా పొమ్మంటాళ్ళే ఇక్కడ అనుకున్నారు. దైవసాకుడు వచ్చేదాకా ఆగొద్దా కుటుంబమా? దైవసాకుడు చెప్పేదాకా ఆగొద్దా? వచ్చాడు దైవసాకుడు. చెప్పు, మమ్మల్ని దానికి వెళ్ళమంటావా అనగానే సైన్యం అంతటిని చూశాడు, జనమంతరిని చూశాడు. మేకాకి కోపం వచ్చేసింది. వెళ్ళండి అన్నాడు ఆవేశంగా. వాళ్ళకి అర్థమైంది, ఈయనేదో ఆవేశంగా చెప్పాడు, ఇష్టపూర్వకంగా చెప్పలేదు, నిజంగా చెప్పాయా, వెళ్ళమంటావా వద్దా అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు గొర్రెల్లాగా చెదిరిపోయి ఉన్నారు, నా పిల్లలకు సమాధానం లేదు, నెమ్మది లేదు, పాడైపోయిన నా పిల్లల్ని మీరు ఐక్యపరచకుండా యుద్ధానికి వెళ్తారంటారేంటి? మర్యాదగా యవని ఇంటికి వాడు సమాధానం వెళ్ళండి అన్నాడు. యవని ఇంటికి వాడు అనగానే ఆహాబు గారికి మండి, చెప్పలేదా? నేను చెప్పలే నీకు, ఓ యహోషాపాత్ర చెప్పలా, ఏమి చేద్దామన్నా, దేవుని అడుగు పెడదామన్నా వద్దు అంటమే ఈ పాత్రకు తెలుసు నా జీవితంలో, అందుకే వద్దన్నా నేను. అప్పటిదాకా ఆత్మ సంబంధంగా ఉన్న యహోషాపాత్ అయినా అవును వద్దంటున్నాడుగా, ఇంకెందుకు ఇంటికి పోదాంపా అన్నాడా? అల్లా ఎట వియ్యంకుడు, వియ్యంకుడు. నాకు కొంతమంది తెలుసండి, ఇతను పాస్టరు, ఆయన మా బామ్మర్ది, ఈయన పాస్టరు, ఆయన మా అక్క. అక్కను చూసుకుంటారా, శాఖను చూసుకుంటారా? అవి మాట్లాడరేంటి? బంధువర్గాన్ని చూసుకొని బంధువులు పక్కకు పోతారా? ఆత్మ సంబంధులై దేవుడి శాఖను పక్షం వహిస్తారా? అంటే ఈ పాస్టర్ కాదు ఇంకో పాస్టరు, బాగపోతే బాగొత్తాడా, అక్కపోతే అక్క వస్తుందా? అక్క తప్పైనా బావ తప్పైనా ఎవడు తప్పైనా మనకు బంధువులే కావాలి, దేవుని సేవకుడు మనకు అవసరం లేదు. యెహోషాపాతు దేవుని సేవకుని పక్షాన వహించలేదు, మారు వేషం వేసుకున్నాడు. యెహోషాపాత ఎంత దౌర్భాగ్యం వచ్చింది నీకు, మారు వేషం వేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. నా ప్రియులారా, దాదాపు 30 మంది అధికారులు యెహోషాపాతు రౌండ్ వేశారు. భోజనానికి వెళ్ళినోడు, కొడుకును చూసుకున్న దాన్ని వెళ్ళినోడు, మర్యాద ఇంటికి వస్తే బాగుండేది కదా. దేవుని మాటను, దైవ సేవకుని హెచ్చరికను లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు యెహోషాపాతు. యూదా దేశంలో యూదా ప్రజలను పరిపాలన చేయవలసిన ఓ యెహోషాపాతు అన్యుల చేతిలో దిక్కులేని చావు చావలసిన పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకు చెప్పండి? దైవజనుడు హెచ్చరికను తీసుకోలేదు. అక్కడ బుద్ధి వచ్చిందంట యెహోషాపాతుకి, ఇక చచ్చిపోయాను అనుకొని ఆ 30 మంది మధ్య ఆ మధ్య నిలబడి యెహోవాకు మొరపెట్టాడంట. ఏమని మొరపెట్టాడు? తప్పైపోయిందయ్యా, నీ సేవకుని మాట వెళ్ళలేదయ్యా, అయ్యా 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 అని ఏం కేకలు పెట్టాడు. వాక్యం అందు రాయబడింది, అతనిని చుట్టుముట్టిన వాళ్ళకి దేవుడు అంటే కళ్ళు తెరిచాడంట.
ఇతడు ఆహాబు కాదు వేరొకడు అని గుర్తుపట్టి అతని ప్రాణాలతో వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్ర. వింత సంగతి చెప్పమంటారా? జనుల మధ్య చావుకు దగ్గరైన యెహోషాపాతు బతికాడు. యుద్ధానికి ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఎవడు ఎవడు ఈ యుద్ధంలో? యుద్ధ నీతి ఏంటంటే, రాజనీతి ఏంటంటే, రాజు రాజుతో యుద్ధం చేయాలి. ఒక సైన్యాధిపతి చెప్పండి, అది యుద్ధ నీతి. ఒక సైనికుడు వచ్చి రాజుతో యుద్ధం చేయకూడదు, రాజు రాజే యుద్ధం చేసుకోవాలి. ఇక్కడ వింతన సంగతి ఏంటంటే, వాడెవడో మెల్లకన్నాడు సైనికుడు, వాడు ఎట్టు పెట్టి చేశాడు. అది పోయి సరాసరి ఆహాబు గుండెల్లో దిగిందంట. దాన్ని అంటారు దిక్కులేని చావు అని. దైవ సేవకుని మాట వింటే క్షేమంగా ఉండేవి కదా, దైవ సేవకుని హెచ్చరిక వింటే రాజనగరంలో ఎంత సంతోషంగా ఉండేవాడు ఆహాబు. కుక్క చావు చచ్చాడు, అతని రక్తము కుక్కలు నాకెను అని రాయబడింది. ఒక రాజు రక్తము ఎంత దారుణం అండి, కుక్కలు నాకటం. దైవజనుని హెచ్చరికను గనక జాగ్రత్త వహించి ఒక్క క్షణము ఆలోచించి, ఇది నా మేలు కోసమే కదా, ఇది నా ఉపకారం కోసమే కదా, నాకెందుకు ఇంత ఆవేశం, నాకెందుకు ఇంత నిర్లక్ష్యం అని ఆగి ఉంటే, ఆలోచించి ఉంటే బ్రతికేవాడు కదా, బ్రతికేవాడు కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న ఓ మాట, నీవెన్ని హెచ్చరికలు తీసుకున్నావు దైవజనుడు చెప్తుంటే, ఎన్ని ఎన్ని హెచ్చరికలు దైవజనుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు ఎంత వయసు వచ్చినా ఇంకా తన్నుకునే భార్యాభర్తలు ఉన్నారు. ఎదిగిన యవనస్తులైన పిల్లల ముందు వయస్సును కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే తల్లిదండ్రులు ఉన్నారు. మళ్ళీ మా పిల్లలు పాడైపోయారంటే అసలు మీరు సరిగా ఉన్నారా? ఎదిగిన మీ మీ పిల్లల ముందు మీ 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 ప్రవర్తన ఎట్లుంది ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రేమతో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఈ హెచ్చరిక తీసుకోకపోతే నెక్స్ట్ జరిగేది నేను చెప్పలే. ఇశ్రాయేలు రాజుకి ఎలీషా ఒక హెచ్చరిక చేశాడు, ఆ స్థలానికి పోవద్దు అంటే ఆయన ఆ మాట విన్నాడు, ఆ హెచ్చరికకు లోబడ్డాడు. లోబట్టడం వల్ల తన వారందరూ ఏం చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. ఆహాబు లోబడలేదు, ఆహాబు వినలేదు, వెళ్ళాడు. ఏమైంది? కుక్క చావు చచ్చాడు. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు, కొన్నిసార్లు గట్టిగా నేను చెప్పినప్పుడు మీకు బాధ అయ్యొచ్చు, కానీ మాట్లాడుతుంది మీ క్షేమం కోసమే అని మర్చిపోవద్దు. చివరి మాట, అసలు మీకు హెచ్చరిక కావాలా వద్దా? ఎంతమందికి కావాలి? ఆ చెయ్యి ఎత్తటం కాదు, ఒక్కోసారి చంపలు పిల్ పిల్ అంటాయి, అయినా పర్వాలేదా, ఎత్తట్లా చెయ్యి. పాపం జాస్వయ్య గారు ఎత్తేవా? మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, చేతులు ఎత్తినందుకు దేవునికి స్తోత్రం. మరి ఎన్నిసార్లు నేను హెచ్చరించినప్పుడు బాధ పెట్టుకున్నారు నా మీద, ఏంది అన్న టరుస్తాడు ఏంటి అసలు, టరుస్తాడు ఏంటి అసలు, ఏమనుకున్నాడు నా గురించి, వద్దాం ఎన్నది ఎన్ని పిచ్చి మాటలు పిచ్చి. ప్రతి హెచ్చరిక మన క్షేమం కోసమే, ప్రతి హెచ్చరిక మన ఆశీర్వాదం కోసమే, ప్రతి హెచ్చరిక నీ నీ అభివృద్ధి కోసమే. అసలు హెచ్చరిక ఏ ఊర్లో ఉంటుందో తెలుసా? ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం అది చూడండి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఈ మాట రాయబడింది, కావున అందరూ చూడాలా, చూడండి ఫిలిప్పి పత్రిక 2:1, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను. ఆగుదాం ఇప్పుడు, చెప్పండి హెచ్చరిక ఎవరి నుంచి వస్తుంది? యేసు నుంచి హెచ్చరిక వచ్చేది.
యేసు నుండి ఆదరణ మాత్రమే కాదు, యేసు నుండి ఆశీర్వాదమే మాత్రమే కాదు, స్వస్థత మాత్రమే కాదు, యేసునందు మనకేం వస్తుంది? మరి ఆశీర్వాదం ఎంత ఆనందంగా తీసుకున్నాము, ఆరోగ్యం ఎంత ఆనందంగా తీసుకున్నాము, ఆదరణ ఎంత ఆనందంగా తీసుకున్నాము. హెచ్చరిక కూడా అలాగ తీసుకోవాల్సిన వారము కదా. పరీక్షించుకుందామా ఈరోజు, నన్ను హెచ్చరించన్నా, నన్ను హెచ్చరించన్నా, ఎక్కడ తక్కువగా ఉన్నానో, ఎక్కడ లోపాల మధ్య ఉన్నానో, నేను ఎందుకు ఇంత ఆత్మీయస్థితిలో దిగజారిపోతున్నానో. ఒకవేళ నా కోసం ప్రార్థన చేసి నా లోపాలు దేవుడి బయలుపరిస్తే నన్ను హెచ్చరించన్నా, నేను దిద్దుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, బాగుపడటానికి సిద్ధంగా ఉన్ననే ఆ యొక్క దీనత్వం కలిగిన మనసే మీకుంటే పరిశుద్ధాత్మను చక్కగా హెచ్చరించడానికి ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడదామా, ఒక్క నిమిషం లేచి ప్రార్థన చేద్దామా. యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం. ఇశ్రాయేలు రాజులాగున్నావా? ఆహాబులాగా వెర్రితనంతో విర్రవీగుతున్నావా? దైవజనుని హెచ్చరికంత చులకనగా ఉందా? దైవజనుని హెచ్చరిక అంత లెక్కలేని తనముగా ఉందా? ఎన్నో సార్లు నాయన నీ హెచ్చరిక నేను దూరం చేసుకున్నాను, నన్ను హెచ్చరించిన ఆ హెచ్చరిక నేను మనస్సున ఉంచలేదు స్వామి. హల్లెలూయా, హల్లెలూయా. చేసుకో, ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు సహోదరుడా, నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరి. నిన్ను హెచ్చరించే వారిని దేవుడు నీ కిట నీ ఆశీర్వాదం, నిన్ను హెచ్చరించే వాళ్ళని దేవుడు నీకు ఇవ్వటం అంతకంటే గొప్ప ఆశీర్వాదం లేదు. అడుగు ప్రభువుని నన్ను క్షమించు, అనేక సార్లు హెచ్చరించినప్పుడు మనసు నొచ్చుకున్నాను ప్రభు, ద్వేషాన్ని పెంచుకున్నాను ప్రభు, ఆయాసం పెంచుకున్నాను ప్రభు. కరుణించు స్వామి, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అడగండి, నూరు చల్లగండి, 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి, మౌనంగా ఉండబాకండి. 2 నిమిషాలైనా ప్రభు సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. పశ్చాత్తాపం ఉన్న చోట, పశ్చాత్తాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ నింపుదల ఉంటది. పశ్చాత్తాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఒడివడిగా దిగి వస్తాడు. పశ్చాత్తాప పడుతున్నావా దేవుని సన్నిధిలో? అడుగు ప్రభు నన్ను క్షమించు, నీవే నన్ను హెచ్చరిక చేస్తున్నావని, నీ సావుకుని ద్వారా నన్ను హెచ్చరిస్తున్నావని గ్రహించలేదు నాయన. వ్యర్థమైన ఆవేశాలకు, అనర్థాలకు, అపార్థాలకు దారి తీశాను నాయన. నన్ను క్షమించు ప్రభు. అనికి స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఈ దినాన మీరు చూపిన మీ కృపను బట్టి మీకు వందనాలు. దైవజనుడు హెచ్చరించువాడుగా ఉండాలని ఆ హెచ్చరికను మేము అంగీకరించువారమై ఉండాలని
బహు సూటిగా మాతో మాట్లాడిన కన్న తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు దర్శించి మీరు హెచ్చరించినందుకు వందనాలు. ఇశ్రాయేలు రాజైతే దైవజుడిని హెచ్చరికను విని తన వారందరూ రక్షించుకున్నాడు. ఆహాబైతే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మేము అట్టి స్థితిలో ఉండకుందుముగాక, హెచ్చరికకు లోబడుదుముగాక, నీ మాటను బట్టి సాగిపోదుముగాక, నన్ను నువ్వు నా వారిని రక్షించుకొందునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.